తిరుమల లడ్డు అండి. నేనేమంటున్నానంటే తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్, కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్ దర్గా ఉన్నాయి, అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు, మరి ఇది ప్రాసెసింగ్లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది, మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది, వాళ్ళు చేశారో లేదో. ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది, అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అయినా ఏదైనా, దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు, లడ్డు అంటే అంత ఒక సెంటిమెంటు, ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది, ఆ లడ్డు అంటే ఒక అది అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసేవాళ్ళని వదలకు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి, పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ ఉంది, మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పు అండి, పెద్ద నేరం, అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది. కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళు పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో కూడా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా చీరి, ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం, హిందువుకు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. డిక్లరేషన్ పైన కూడా వివాదం కొనసాగుతుంది.